aspirants, welcome to Unacademy. Friends, APBSC, TSPSC, Group 1, Group 2 online coaching kosam edhu chustunnara? Aithe ventane Unacademy andinche laksham 1 year batch course lo ventane join avandi. Top most educators ni as per syllabus prakaram meeku andistunnatvanti ee batch course 10th December nunchi mee kosam description lo Unacademy app link undi, download chesukoni UT10 referral code upayoginchi 10% discount pondandi. ఈరోజు క్లాస్లో మనం జ్ఞానేంద్రియాల్లో అతి ముఖ్యమైనటువంటి కన్ను యొక్క నిర్మాణం గురించి పూర్తిగా వివరంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఫస్ట్ చూద్దాం కన్ను యొక్క నిర్మాణంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు ఏంటనేది. సో కంటి యొక్క నిర్మాణంలో మనకు ముఖ్యంగా మూడు పొరలు అనేవి కనిపించడం జరుగుతుంది. ఈ మూడు పొరలను గుర్తుపెట్టుకుంటే ఒక్కొక్క పొర గురించి పూర్తిగా నేర్చుకోవడం జరుగుతుంది. సో అదేంటంటే బయట వైపు ఉండేటువంటి పొర అనేది మనం దృఢస్థరం అని చెప్పడం జరుగుతుంది. సో రెండవ పొర మధ్యలో ఉండేటువంటి పొరను రక్తపటలం అని, అదేవిధంగా లోపల ఉండేటువంటి పొరను నేత్రపటలం అని చెప్పడం జరుగుతుంది. ఈ మూడు పొరలు ఏ రకంగా కంటి యొక్క నిర్మాణాన్ని ఏర్పరుస్తాయో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ దృఢస్థరం. సో దృఢస్థరం చూడండి, ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత సో దృఢస్థరం ఏమవుతుందంటే కంటి యొక్క ముందు భాగంలో ఇట్లా ముందుకు ఉబ్బినట్టుగా వచ్చి మొత్తం కన్నును కవర్ చేస్తూ రక్షణ ఇవ్వడం జరుగుతుంది. అంటే దృఢస్థరం నుంచి ఏర్పడేటువంటి నిర్మాణం ఏదైతే ఉందో దానినే మనం శుక్లపటలం లేదా కార్నియా అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇది దృఢస్థరం నుంచి ఏర్పడేటువంటి నిర్మాణం. నెక్స్ట్ రెండవది ఏంటంటే రక్తపటలం. రక్తపటలం అనేది రెండవది. సో చూడండి, రెండవ రక్తపటలం అనేది ముందు భాగంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సో ముందుకు వచ్చిన తర్వాత దీని నుంచి ఏమేమి నిర్మాణాలు ఏర్పడతాయో చూద్దాం. సో దీని నుంచి ఏర్పడేటువంటి నిర్మాణాలు చూడండి, ఫస్ట్ ఇక్కడ మధ్యలో ఉండేటువంటిది తారక. నెక్స్ట్ ఇక్కడ అంటే ఇటువైపు ఇటువైపు ఉండేటువంటి నిర్మాణం ఏదైతే ఉందో కనుపాప. నెక్స్ట్ ఇక్కడ ఉండేటువంటి నిర్మాణాలు సీలియరీ కండరాలు. అకాడమీ మీకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ యాప్ రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రిపేర్ విత్ టాప్ ఎడ్యుకేటర్స్ యాజ్ పర్ సిలబస్, మీకు సిలబస్ కంప్లీట్ చేస్తూ అనేక పీడిఎఫ్ ఫైల్ ప్రొవైడ్ చేస్తూ లెర్నింగ్ మెటీరియల్ అందిస్తూ అన్లిమిటెడ్ యాక్సెస్ని ఈ కోర్సు రూపంలో మీకోసం తీసుకొస్తూ స్ట్రక్చరల్ లైవ్ అండ్ ఫ్రీ క్లాసెస్ను ప్రొవైడ్ చేస్తూ ఎక్స్పీరియన్స్డ్ ఎడ్యుకేటర్స్ ఉన్నటువంటి యొక్క ఈ అనకాడమీలో మీకు ఇంటరాక్ట్ అవ్వడానికి పోల్స్ ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచైనా ఈ క్లాసులు వినొచ్చు. లైవ్ క్లాస్ ఒకవేళ మిస్ అయితే రికార్డెడ్ క్లాస్ కూడా మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పటి వరకు అన్ని రోజులైతే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో అన్ని రోజుల వరకు మీతో పాటు ఉంటుంది. దీనికోసం మీరు ఈఎంఐ పేమెంట్ ఆప్షన్ కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఇటువంటి ఫీచర్స్ ఎన్నో ఉన్నటువంటి అనకాడమీలో వెంటనే జాయిన్ అవ్వండి. డైలీ T20 పేరుతో ఫ్రీ డైలీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. మీరు ఇందులో జాయిన్ అవ్వడానికి 6 మంత్స్, 12 మంత్స్, 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి UT10 రెఫరల్ కోడ్ కూడా మీరు ఉపయోగించవచ్చు. సో మీకు 10% డిస్కౌంట్ అనకాడమీ నుంచి లభించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క యాప్లో మీరు ఫ్రీ క్లాసెస్ చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి కాయిన్స్ అనేవి ఉంటాయి, ఆ కాయిన్స్ని కూడా మీరు ఉపయోగిస్తే డిస్కౌంట్ అనేది లభిస్తూ ఉంటుంది. రిఫరల్ కోడ్ ఉపయోగించడం వల్ల, కాయిన్స్ ఉపయోగించడం వల్ల మీకు డిస్కౌంట్ లభిస్తూ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది, ఈఎంఐ ఆప్షన్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో వెంటనే అనకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని APPSC, TSPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కు ప్రిపేర్ అవ్వండి. లెట్స్ క్రాక్ విత్ అనకాడమీ. అయితే ఇది చాలా ఇంపార్టెంట్, అంటే రక్తపటలం నుంచి మూడు నిర్మాణాలు ఏర్పడుతున్నాయి. ఒకటి ఏంటంటే కనుపాప. సో ఇది అంటే ఏం లేదు, సో రక్తపటలం ముందుకు వచ్చిన తర్వాత ఏర్పడిన నిర్మాణాన్ని, ఇటువైపు నుంచి వచ్చిన తర్వాత ఏర్పడిన నిర్మాణాన్ని మనం కనుపాప అంటాం. కనుపాప మధ్యలో ఉండేటువంటి ఇక్కడ ఖాళీ స్థలం లాంటి నిర్మాణం ఏదైతే ఉందో దీన్నే మనం తారక అని చెప్పడం జరుగుతుంది. అంటే కనుపాప అనేది ఇట్లా ఉంటూ మధ్యలో ఒక ఖాళీ స్థలాన్ని వదిలేస్తుంది, దీన్నే మనం ఏమంటే తారక అంటాం. నెక్స్ట్ ఈ కనుపాప వెనుక వైపు నుంచి ఇట్లా మొత్తం కూడా కొన్ని శైలికామయ అంటే ఇట్లా పట్టుకోవడానికి, ఇక్కడ ఉండేటువంటి కటకాన్ని పట్టుకోవడానికి వీలుగా సీలియరీ కండరాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రక్తపటలం నుంచి మూడు నిర్మాణాలు అనేవి ఏర్పడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒకటి ఏంటంటే కనుపాప, ఇక్కడ ఉండేటువంటి తారక, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి కండరాలు. ఈ కండరాలు ఏం చేస్తాయంటే ఇక్కడ ఉండేటువంటి కటకాన్ని పట్టుకోవడం జరుగుతుంది. సో ఈ కటకాన్ని మనం ఏమంటామంటే మన కంట్లో ఉండేటువంటి కటకం ఏదైతే ఉందో, సో ఇది ద్వికుంభాకార కటకం. కంట్లో ఉండేటువంటి కటకం ద్వికుంభాకార కటకం, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది కంటి యొక్క అంటే మధ్య పొర ఏర్పరిచేటువంటి నిర్మాణాలు. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఇక్కడ మనం ఈ యొక్క చూడండి, ఈ కటకానికి ఇక్కడ ఈ అంటే ఈ కనుపాప మధ్యలో ఉండేటువంటి కక్ష ఏదైతే ఉందో, సో దాన్నే మనం నేత్రోదక కక్ష అని చెప్పడం జరుగుతుంది. సో ఈ నేత్రోదక కక్షలో మనకు కొంచెం
వాటర్ లాగా ఉండేటువంటి ఫ్లూయిడ్ అనేది ఉండడం జరుగుతుంది. దాన్ని నేత్రోదం అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ కటకం వెనక ఉండేటువంటి కక్ష ఏదైతే ఉందో దాన్ని కచావత్ కక్ష అని చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో మనకు జెల్లీ వంటి పదార్థం ఉండడం జరుగుతుంది. ఓకే, అంటే మనం రెండవ పొర గురించి నేర్చుకునేటప్పుడు చాలా రకాల అంశాలు అనేవి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఏంటి అంటే ఈ రక్తపటలం అనేది ముందుకు వచ్చిన తర్వాత ఇది ఏం చేస్తుంది, కనుపాపను ఏర్పరుస్తుంది. కనుపాప మధ్యలో ఉండేటువంటి రంధ్రాన్ని తారకను ఏర్పరుస్తుంది. దీని నుంచే సీలియర్ కండరాలు అనేవి వచ్చి ఇక్కడ ఉండేటువంటి కటకాన్ని పట్టుకోవడానికి అనువుగా ఈ కండరాలు అనేవి కూడా ఈ రక్తపటలం నుంచి ఏర్పడుతున్నాయి. రైట్, నెక్స్ట్ మూడవది ఏంటంటే నేత్రపటలం. ఈ నేత్రపటలాన్నే మనం రెటీనా అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇది అంటే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ పొర అన్నట్టు. ఎందుకంటే సో చూడండి, ఇక్కడ మనకు ఈ నేత్రపటలం ఎక్కడైతే ఇక్కడ దృక్నాడి అనేది ఏర్పడుతుంది, ఈ నేత్రపటలం దృక్నాడి ఏర్పడే దగ్గర ఉండేటువంటి ఒక నిర్మాణం ఏదైతే ఉందో దీన్ని అందచుక్క అని చెప్పడం జరుగుతుంది, బ్లైండ్ స్పాట్. ఎందుకంటే ఇక్కడ చూద్దాం అసలు నేత్రపటలం ఉండేటువంటి కణాలు ఏందనేది. నెక్స్ట్ ఇక్కడ పసుపు చుక్క అనేటువంటి ఒక నిర్మాణం చూస్తున్నాం. పసుపు చుక్క అందచుక్క అంటే ఏంటంటే సో నేత్రపటలం మీద అనేక కణాలు అంటే చాలా ఎక్కువ సంఖ్యలో కణాలు అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈ కణాలకు ఉండేటువంటి పేరు ఏంటంటే ఇక్కడ దండ కణాలు, శంకు కణాలు, వాటిని రాడ్స్, అదేవిధంగా కోన్స్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రాడ్స్లో మనకు రొడాప్సిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉండడం జరుగుతుంది, కోన్స్లో మనకు అయోడాప్సిన్ అనేటువంటి పదార్థం ఉండడం జరుగుతుంది, అయోడాప్సిన్ అనేటువంటి పదార్థం. సో రాడ్ కణాలు మనకేంటంటే ఇవి రాత్రి వేళలో చూడడానికి సహాయపడడం జరుగుతుంది, అంటే రాత్రి సమయంలో. అయోడాప్సిన్ అనేది మనకు పగటి సమయంలో సహాయపడడం జరుగుతుంది. అంటే శంకు కణాలు అనేవి పగటి పూట వస్తువులను చూడటానికి, పగటి సమయంలో రంగులను గుర్తించడానికి ఈ శంకు కణాలు అనేవి సహాయపడడం జరుగుతుంది. మసక మసకగా ఉన్నప్పుడు మనకు ఈ రాడ్ లేదా దండ కణాలు అనేవి చీకటి సమయంలో చూడడానికి మనకు సహాయపడడం జరుగుతుంది. అయితే ఎక్కడైతే నేత్రపటలం మీద ఈ దండ కణాలు, శంకు కణాలు పూర్తిగా ఉండకుండా ఉంటాయో సో ఆ చుక్కనే మనం బ్లైండ్ స్పాట్ లేదా అంధచుక్క అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఎక్కడైతే మనకు ఈ శంకు కణాల యొక్క సంఖ్య అనేది విపరీతంగా ఎక్కువగా ఉండడం జరుగుతుందో సో దాన్నే మనం పసుపు చుక్క అని చెప్పడం జరుగుతుంది. సో దాన్ని యెల్లో స్పాట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ రకంగా ఈ యొక్క రాడ్స్, అదేవిధంగా కోన్స్ యొక్క అంటే వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ బట్టి మనం అక్కడ అందచుక్క, పసుపు చుక్క అనేటువంటి భాగాలుగా మనం రెటీనాను అంటే విభజించడం జరిగింది అన్నట్టు. అయితే ఇప్పుడు కంటి యొక్క నిర్మాణంలో ఏం జరుగుతుందంటే సో చూడండి, ఇక్కడ ఉండేటువంటి ఈ శుక్లపటలం కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, పారదర్శకంగా ఉంటుంది. ఏదైనా లైట్ అనేది మనకు బయట నుంచి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ఈ మీకు ప్యూపిల్ తారక అనేది కూడా ఒక హోల్ రంధ్రం అని చెప్పడం జరిగింది. ఆ రంధ్రం ద్వారా ఏమవుతుందంటే కాంతి అనేది కటకం మీద పడుతుంది. అంటే ఒక వస్తువు యొక్క మనం ఏదైతే వస్తువును చూస్తున్నామో ఆ వస్తువు యొక్క సంబంధించిన సమాచారం అనేది ఇందులోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఈ జెల్లీ వంటి పదార్థం ద్వారా ప్రయాణించి ఇక్కడ ఉండేటువంటి రెటీనా, రెటీనా అనేది ఒక తెర లాంటిది, స్క్రీన్ లాగా దీని మీద పడడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసేటువంటి వస్తువు యొక్క ప్రతిబింబం ఏమవుతుందంటే ఈ రెటీనా మీద తలక్రిందులుగా పడడం జరుగుతుంది. ఇక్కడ పడిన తర్వాత ఈ రొడాప్సిన్, అయోడాప్సిన్లో అంటే ఈ రసాయన పదార్థాలు కొన్ని రకాల మార్పులు అనేవి రావడం ద్వారా ఆ మార్పులు అనేవి ఇక్కడ విద్యుత్ ప్రచోదనాల రూపంలో అంటే నాడి, ఇక్కడ చూసారు కదా దృక్నాడి అనేది ఉంది కదా, ఈ దృక్నాడి అనేది ఏం చేస్తుందంటే విద్యుత్ ప్రచోదనాల రూపంలో సమాచారాన్ని మెదడుకు తీసుకొని పోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ నిజమైనటువంటి అంటే ఉదాహరణకు ఏదైనా ఒక మొక్కను కనుక చూసినట్లయితే సో అది ఏం జరుగుతుంది, ఇక్కడ మనకు రెటీనా మీద తలక్రిందులుగా పడితే ఓకే, సో అదే సమాచారం మళ్ళీ మెదడులో మనకు నిటారుగా దాని యొక్క అంటే సమాచారాన్ని అది అంటే ఎనాలిసిస్ చేసి విశ్లేషణ చేసి ఆ వస్తువు యొక్క నిజమైనటువంటి ఏ రకంగా ఉందనేది మనకు మెదడు అనేది మనకు తెలియజేయడం జరుగుతుంది. అంటే సో ఈ రకంగా కంటిలోకి కాంతి అనేది ఇక్కడ అంటే దేని ద్వారా వెళ్తుందంటే మనకు
చూస్తూనే ఉన్నారు. ఇక్కడ పీవీపీల తారక ద్వారా వెళ్తుంది. అయితే మనకు తారక యొక్క పరిమాణం అనేది అంటే ఎక్కువ తక్కువ కావడం జరుగుతుంది. అంటే మనకు ఉదాహరణకు మనకు తక్కువ కాంతి ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే కంటిని తీక్షణంగా ఇట్లా ఓపెన్ చేసి చూడడం ద్వారా అది కాంతి అనేది ఎక్కువ లోపలికి పోవడం జరుగుతుంది. ఎక్కువ కాంతి మన కంటి మీద పడ్డప్పుడు ఇక్కడ ఇట్లా ముడుచుకొని పోవడం ద్వారా ఇక్కడ ఉండేటువంటి ఈ గ్యాప్ ఏమవుతుందంటే క్లోజ్ కావడం జరుగుతుంది. అంటే కాంతి కంటిలోకి ఎక్కువ పోవాలా తక్కువ పోవాలా అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉండేటువంటి రంధ్రం ఏదైతే ఉందో తారక అనేది అంటే ముడుచుకొని పోవడం తెరుచుకోవడం వల్ల కాంతి యొక్క ఎంట్రీ అనేది అంటే లోపలికి ప్రయాణించడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా ప్రయాణించిన తర్వాత మొత్తం కాంతి అంటే చూసినటువంటి వస్తువు యొక్క సమాచారం మనకు మెదడులో నిక్షిప్తం కావడం జరుగుతుంది. అయితే చూడండి, ఇక్కడ ఈ కటకం మీద సరిగా పడితేనే ఆ సమాచారం వెళ్ళి ఇక్కడ అంటే కటకం అనేది సరిగ్గా పనిచేసినప్పుడు ఇది రెటీనా మీద సరిగ్గా పడుతుంది. సో అప్పుడు ఏం జరుగుతుందంటే మనకు సమాచారం మెదడులో కూడా కరెక్ట్గా పడుతుంది. కానీ మనకు కొన్ని రకాల అంటే దృష్టి లోపాలు రావడం జరుగుతుంది. మనం వాటిని ఏమంటాం అంటే అశ్వదృష్టి, అదేవిధంగా నెక్స్ట్ దీర్ఘ దృష్టి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ అశ్వదృష్టి దీర్ఘదృష్టి ఏం జరుగుతుంటే అశ్వదృష్టి అంటే ఏంటంటే దగ్గర వస్తువులను చూస్తాం కానీ దూరపు వస్తువులను చూడలేము. దీర్ఘదృష్టి అంటే దూరపు వస్తువులను చూస్తాం కానీ దగ్గరి వస్తువులను చూడలేము. దీనికి కారణం ఏంటంటే ఈ కటకాన్ని పట్టి ఉండేటువంటి ఈ కండరాలు అనేవి సరిగ్గా పనిచేయనప్పుడు ఈ కటకం యొక్క పనితీరు అనేది మారిపోయి మనకు అశ్వదృష్టి దీర్ఘదృష్టి అనేది రావడం జరుగుతుంది. సో అశ్వదృష్టి వల్ల ఏమవుతుంటే మనకు అంటే రెటీనాకు ముందు అంటే ఇక్కడ సరిగ్గా రెటీనా మీద పడాలి ప్రతిబింబం అనేది, కానీ రెటీనా ముందు ఏర్పడుతుంది. దీర్ఘదృష్టిలో ఏం జరుగుతుందంటే ఈ రెటీనాకు వెనక వైపున అంటే సరిగ్గా దీని మీద ప్రొజెక్ట్ కాకుండా దాని వెనక పడడం జరుగుతుంది, ఏది ప్రతిబింబం అనేది. సో అందుకే వీటిని సవరించడం కోసం మనకు డాక్టర్స్ పుటాకార కటకం, అదేవిధంగా కుంభాకార కటకాలను ఉపయోగించి అశ్వదృష్టిని పుటాకార కటకం, దీర్ఘదృష్టిని కుంభాకార కటకాలను ఉపయోగించి మన యొక్క కంటిలో ఏర్పడేటువంటి దృష్టి లోపాలను కూడా సవరించడం జరుగుతుంది. సో ఇది స్టూడెంట్ చాలా సింపుల్గా మనకు కంటి యొక్క నిర్మాణం అనేది వివరంగా తెలవడం జరుగుతుంది. మరొకసారి చూద్దాం, మూడు పొరలు, దృఢస్థరం, రక్తపటలం, నేత్రపటలం. దృఢస్థరం అనేది ముందు వైపు ఏ నిర్మాణాన్ని ఏర్పరుస్తుందని చెప్పాను, శుక్లపటలం లేదా కార్నియా. ఇదే మనకు కంటి యొక్క దానంలో సో మనకు డొనేట్ చేసేటువంటి పొర అన్నట్టు. నెక్స్ట్ దాని తర్వాత రక్తపటలం. రక్తపటలం నుంచి ఏమేమి వస్తాయని చెప్పాను. సో ఇక్కడ మనకు కనుపాప మధ్యలో తారక, సీలియరీ కండరాలు, కటకం, ద్విఖుంభాకార కటకం. నెక్స్ట్ నేత్రపటలం అనగానే వెంటనే మనకు గుర్తు రావాల్సింది దండ కణాలు, శంకు కణాలు, అదేవిధంగా ఇక్కడ అందచుక్క, పసుపు చుక్క అనేటువంటి నిర్మాణాలు. నెక్స్ట్ కంటిలో ఉండేటువంటి కక్షలు రెండు, కటకం ముందు ఉండేటువంటి కక్ష నేత్రోదక కక్ష, కటకం తర్వాత ఉండేటువంటి కక్ష కచావతి కక్ష. అదేవిధంగా కాంతి అనేది ఏ రకంగా ప్రయాణిస్తుంది లోపలికి, అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి దృష్టి లోపాలు, ముఖ్యంగా ఈ రెండు అశ్వదృష్టి, దీర్ఘదృష్టి అనేటువంటి దృష్టి లోపాలు, వాటిని ఏ రకంగా అంటే మనం నివారించుకోవచ్చు, అంటే ఏ రకమైనటువంటి లెన్స్ వాడి వాటిని మనం నివారణ అనేది చేసుకోవచ్చు అనేటువంటి విషయాల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే, రైట్. సో స్టూడెంట్స్, మరి ఒక చిన్న క్వశ్చన్ మనకి ఏంటంటే, కొన్ని జంతువుల కళ్ళు చీకట్లో మెరుస్తూ ఉంటాయి కదా, సో దానికి కారణం ఏంటో మీరు ఆలోచించి ఆన్సర్ చెప్పండి. ఓకే స్టూడెంట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.